హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ మెకానికల్. ఈ వీడియోలో ఈసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక మీదట మన ఛానల్లో రెగ్యులర్ గా ఈసెట్ గురించి వీడియోస్ అనేది చేయబోతున్నాం. అలాగే ఈసెట్ ప్రిపరేషన్ మీద వీడియోస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇప్పుడు మనం వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే, ముందుగా ఈసెట్ ఎగ్జామ్ అనేది డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ చేయడానికి రాసే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ నే మనం ఈసెట్ ఎగ్జామ్ అని అంటాం. ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది మొత్తం 200 మార్క్స్ కి మనకుంటుంది. ఆ 200 మార్క్స్ ఎలా డివైడ్ అవుతుంది విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈసెట్ ఎగ్జామ్ మొత్తం కూడా మనకి 200 మార్క్స్ కి ఉంటుంది. ఈ 200 మార్క్స్ లో మనకి సబ్ డివిజన్స్ ఉంటాయి. అవి ఎలాగంటే, ముందుగా జనరల్ సబ్జెక్ట్స్ 100 మార్క్స్ కి మనకు ఉంటాయి. జనరల్ సబ్జెక్ట్స్ అంటే అందులో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వస్తాయి. ఈ మ్యాథమెటిక్స్ ఏమో 50 మార్క్స్ కు ఉంటుంది, ఫిజిక్స్ ఏమో 25 మార్క్స్ కు ఉంటుంది, కెమిస్ట్రీ ఏమో 25 మార్క్స్ కు ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉన్న మ్యాథమెటిక్స్ కనుక ఫుల్ గా చదవగలిగితే మనకి 50 మార్క్స్ అనేది ఫుల్ ప్రెజర్ గా వస్తాయి. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చదివితే మొత్తం 100 మార్క్స్ మన చేతుల్లో ఉన్నట్లే. తర్వాత మిగతా 100 మార్క్స్ గురించి చూసినట్లయితే మనకి కోర్ సబ్జెక్ట్స్ నుండే వస్తాయి. మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. వర్క్షాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, BEEE, మెకానికల్ సంబంధించి చెప్తున్నాం కాబట్టి ఇలాంటివి అన్ని కూడా కోర్ సబ్జెక్ట్స్ లోకి వస్తాయి. ఈ కోర్ సబ్జెక్ట్స్ లో ఉండేవన్నీ కూడా మనకి 100 మార్క్స్ ఇంకో 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం కలిపి 200 మార్క్స్ కింద ఈసెట్ ఎగ్జామ్ మనకి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇటువంటి జనరల్ నాలెడ్జ్ గానీ ఆంప్లిట్యూడ్ టెస్ట్లు గానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవు. ఓన్లీ జనరల్ సబ్జెక్ట్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ బేస్డ్ మీదే మొత్తం ఈసెట్ ఎగ్జామ్ అనేది మనకి జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మేజర్ గా ఇంకో మందికి ఉండే డౌట్ ఏంటంటే, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని. ఈసెట్ ఎగ్జామ్ లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఈసెట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ అదృష్టం కొద్దీ ఏది పెట్టాలనుకున్నా సరే పెట్టేసుకోండి, పర్లేదు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. కాబట్టి ఏ బిట్టు కూడా వదలకుండా ఉండండి. కాబట్టి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో నుండి మేము ఈసెట్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈసెట్ కోర్స్ మొత్తం కూడా మేము చెప్పబోతున్నాం. అది కూడా మనకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్తున్నాం. కాబట్టి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇది మా కొత్త ఛానల్ మేము స్టార్ట్ చేసాం, ఆస్క్ తెలుగు ఫ్రెండ్స్ ఛానల్ పేరు. అయితే ఇందులో మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. మీ కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్నే సరిగ్గా గ్రోత్ అవ్వలేదు కాబట్టి ఈ ఛానల్ గురించి అప్పుడే ప్రమోషన్ ఇట్రా అనుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.